ఈరోజు మనం సింపుల్ కర్రీ చేసుకోబోతున్నాం కాలీఫ్లవర్ ఫ్రై అండి దీన్ని మనం 5 మినిట్స్ లో చేసేయొచ్చు ఇన్ జనరల్ గా మన ఇంట్లో కరివేపాకు పొడి లేదా ఏదైనా పప్పు పొడి ఉంటుంది కదా ఆకుకూర పొడి ఏదైనా సరే ఈ ఫ్రై లో వేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర కరివేపాకు పొడి ఉంది కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ లో ఆల్్రెడీ ఉంది ఇది ఎలాగైనా మళ్ళీ నేను ఈ వీడియోకి లింక్ పెడతాను ఫాలో అవ్వండి ఇక్కడ వేడి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేయాలి కొంచెం పసుపు ఇంకా కాస్త ఉప్పు కూడా వేద్దాం ఇక్కడ కాలీఫ్లవర్ ఉడుకుతూ ఉంది ఇక్కడ పొయ్యి మీద గిన్నె కూడా వేడెక్కింది కదా ఇందులో కొంచెం నూనె వేసేసి ఫస్ట్ తాలింపులో కాస్త జీలకర్ర కొద్దిగా శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి ఇలా తాలింపు వేసుకొని తాలింపు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఆల్్రెడీ ఇక్కడ చూడండి సన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవి ఇందులో వేసేయాలి వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా ఈ ఫ్రై చేసేయొచ్చు లంచ్ బాక్స్ కి బాగుంటుంది ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వడానికి బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు మనం కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం करी की सरपड़ा उप इपड़े वे उल्लिपायलु इला वेगिन तर्वाता इप्पुडु मनं इंदुलो कोंचमे कोंचम एक्कुव वेसुकोकूडदु अल्लं वेल्लुल्लि पेस्ट मल्ली एक्कुव अदे स्मेल वच्चेस्तुंदि कोद्दिगा वेसुकुंटे चालू अलागे इप्पुडु इंदुलो पसुपु कूडा वेसेसुकोवाली వేసుకొని కాస్త బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు మంచి పేర్చుకోవాలి ఇలా వేగింది కదా ఇలా వెడల్పాటి గిన్నె అయితే ఫ్రైలకి బాగుంటుందండి అలాగే ఇక్కడ చూడండి మన దగ్గర కమ్మటి కరివేపాకు పొడి రెడీగా ఉంది ఇప్పుడు ఇందులో నుండి ఒక రెండు స్పూన్ల కరివేపాకు పొడి వేసుకోవాలి ఇందులో కారం మసాలాలు ఏం అవసరం లేదు జస్ట్ ఈ కరివేపాకు పొడి వేసుకొని ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్ మంచి ఉడుకుతుంది కదా ఉడుకుతున్న కాలీఫ్లవర్ ని తీసుకొని నీళ్లు రాకుండా ఇందులో వేసేయాలి కూరలో ముందు వేసుకునేటప్పుడు ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోండి నేను తక్కువ వేసాను చూసారా ఎందుకంటే కరివేపాకు పొడిలో ఆల్్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడంతా కాలీఫ్లవర్ కి పట్టుకోవాలి చాలా చాలా బాగుంది ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే కాలీఫ్లవర్ కరివేపాకు పొడి ఫ్రై రెడీ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఉన్న కరివేపాకు పొడి మరీ డ్రైగా ఉందనుకోండి కొంచెం ఒక స్పూన్ నీళ్లు తీసుకొని జస్ట్ ఇలా చల్లండి అంతే పొడి కాలీఫ్లవర్ కి అంటుకోవడానికి అంతే ఇలా కలిపేయండి మళ్ళీ కొద్దిసేపు పొయ్యి మీద పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతాయి డ్రై అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకుందాం సింపుల్ గా అయిపోయే కాలీఫ్లవర్ ఫ్రై కరివేపాకు పొడిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్ గా మీరు తినేటప్పుడు ప్లేట్ లో పెట్టుకున్నాక కాస్త పై నుండి నిమ్మరసం చల్లుకుంటే సూపర్ గా ఉంటుంది మీ ఇంట్లో ఉండే కరివేపాకు పొడి కారంకి తగ్గట్టుగా వేసుకోండి మరీ ఎక్కువ వేసిన కారం అయినా కూడా బాగుండదు చూసుకొని వేసుకోండి మరి చూసారు కదా సింపుల్ గా తయారు చేసుకున్న కరివేపాకుతో కాలీఫ్లవర్ ఫ్రై బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఉన్నాను కదండి టెన్షన్ ఎందుకు రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బై బై